గారు ఇందాక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన మాట్లాడుతూ విజయసాయిరెడ్డి గారి గురించి, మా అనిల్ అన్న గారి గురించి, ఆదల ప్రభాకర్ రెడ్డి గారి గురించి కొన్ని విమర్శలు చేయడం జరిగిందండి. నేను ముందుగా ఆయన గురించి, కమల్ హాసన్ ఏ యాక్షన్ మొదలు పెట్టేశావా? విపిఆర్ గారి దగ్గర ఏంటి కమల్ హాసన్, అందరినీ దోచేశావు. మళ్ళా పాపం విపిఆర్ గారి ఆశీర్వాదంతో ఇంకా ఎంత దోచేయాలి కమల్ హాసన్? నీ యాక్షన్ ఒకటి చూపించి నేను ప్రెస్ మీట్లోకి వెళ్తాను కమల్ హాసన్.
గారు అన్న ఈ మాటలన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతి లేక నీ చేత ఎంఎస్సీకి ఓటు వేయించుకునే దానికి నిన్ను తీసుకున్నారు. నువ్వు ఇక్కడ దొంగ అయ్యి ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిపోయి వేరే గత్యంతరం లేక తెలుగుదేశం పార్టీలో జారుకున్నావు. నమ్మక ద్రోహుడు అంటే నువ్వు జగనన్న పార్టీ ద్రోహం చేశాడా? వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా ఏదో మాట్లాడారు. నిజాయితీగా పార్టీకి పనిచేసి వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు రాజశేఖర రెడ్డి గారు. నీలాగా ఈ పార్టీలో గెలిచి పక్క పార్టీకి ఓటయ్యాడు శ్రీధర్ రెడ్డి గారు. నీ కమలాసన్ యాక్షన్స్ అన్ని కట్టిపెట్టు శ్రీధర్ రెడ్డి గారు. నీ మాటలు, నీ చేతలు, నీ కమలాసన్ యాక్షన్ ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు. నువ్వు అంటున్నావు త్వరలో త్వరలో అని చిట్టు చిట్టుగా వాడకపోయేది నువ్వు. మా విజయసాయి రెడ్డి గారు, మా ఆదర ప్రభాకర్ రెడ్డి గారు, మా అనిలన్న గారు కాదు ఓడిపోయేది. ఎటు నర్సరావుపేటలో మా అనిలన్న గారు ఓడిపోతున్నారని మాట్లాడతావా? నీ మొహానికి
పక్కనకు వచ్చిన ఆయన దమ్మకాయ ఉంటే ఆ వేస్ట్ వేళ చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా, వాడిని వాడిని కూడా అందాం అనుకుంటున్నా చంద్రబాబు నాయుడిని అడిగి ఒక సీట్ ఇప్పించు. నీ దమ్ము, నీ పక్కన కూర్చుని ఆయన దమ్ము, ఈ మధ్య మా పార్టీలో నుంచి పోయినటువంటి బీపీఆర్ దమ్ము చూపించండి. డూప్ షాట్లు, డూప్ మాటలు మిగి మా ఎమ్మెల్యే గారు తొడగొట్టి మేసా తిప్పడం ఒకటే తెలుసా, నేలాగా ప్రాణాలు తీయడం తెలియదు కాబట్టి మా ఎమ్మెల్యే జోలికి వస్తే మా ఎమ్మెల్యే కొట్టబడే తొడలు మా లాంటి వాళ్ళు చాలు. శ్రీధర్ రెడ్డి ఏం చేస్తావు మహా, అయితే మహిళలు హింస పెడతావు, టార్చర్ చేస్తావు, ఇళ్లలోకి దూరేస్తావు, తాగి ఇవన్నీ వాస్తవాలు. నువ్వంటే గౌరవం ఉంది, ఇంకనైనా నీ పనులు చూసుకొని ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారి మీద చిత్త చిత్ర పడిపోబోతున్నావు. నువ్వు ఈ మధ్య బీసీల మీటింగ్ ఒకటి పెట్టావు, నీకు బీసీలు వచ్చేస్తారా? ఎందుకు వేస్తారు? పూలే భవనానికి కష్టపడి 10 మంది దగ్గరికి తిరిగి నేను శంకుస్థాపన ఇచ్చేదానికి కంకణం కట్టుకొని శంకుస్థాపన స్టోరీ ఇచ్చా, పత్రికల్లో వచ్చింది. చూడు శ్రీధర్ రెడ్డి, ఒక బీసీ రైతు రాదుగా, ఆ స్టోరీ పట్టిన పత్రికా పాలు పట్టించినటువంటి నీచ నికృష్టుడు నువ్వు. నీకు బీసీ రోజు వస్తారా అంటే నీ జోలికి వస్తే అధికారికంగా వేసిన స్టోరీ పక్కన పడతావు, అందరినీ తింటావు, మినిస్టర్ అయిపోవాలంటావు, కాశ్మీరాలో ఏదో ఎవరో వచ్చి సాధువులు చెప్పారు నీ కిరగాడమ్మ గుడికాడంటావు, పెద్ద పదవి తర్వాత ఎవరో చెప్పారనో వెంటనే పాటి మారిపోయావు. అదేమి పెద్ద పదవి, ఉన్న పదవి కూడా ఊడిపోయేటట్టుంది. చూసుకో శ్రీధర్ రెడ్డి, మీరు చెప్పాలి, అప్పుడే నెల్లూరులో పోటీ చేయాలి.
విజయసాయి రెడ్డి గారికి ఉంది. నువ్వు చెప్పిన ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయేమో, పొలిటీషియన్ కాదు, ఆయనకి టైం బాగాలేదు, టైం బాగా లేకపోవడం వల్ల ఏదో సామెతుంది ఉన్నది పోయే పోయే అని అన్ని పోయే. మా ఎమ్మెల్యే గారు నెల్లూరైనా నర్సరావుపేట అయినా మాగాడు రేపు ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్ చెప్తుంది కదా నీకు, కాస్కో బిడ్డ. నెల్లూరైనా మానిలన్నదే, నర్సరావుపేట అయినా మానిలన్నదే. నువ్వు ఎంక్వైరీ చేయించుకుంటే నీకు వచ్చిన పర్సంటేజ్ ఎంత లాస్ట్ టైం? మా అన్న దగ్గరికి వచ్చి బోరు బోరు నేర్చావు, ఆనం వాళ్ళు టికెట్ ఇస్తే అని నువ్వు ఆనవాళ్ళు నిధులిచ్చావు, ఆనవాళ్ళని ఏదో చెయ్యాలన్నావు అని అన్నావు. ఆనం వాళ్ళకి నీకు ఒక ఇష్యూ అయితే నువ్వు ఎక్కడ పడుకున్నావు శ్రీధరన్న? పక్కింటోళ్ళింటికి పోయి ఆ పక్కింటోళ్ళ ఇంట్లో కూడా పడుకోకుండా ఒక సంగ సందుంటే ఆ సందులో నేలకి పడుకున్నావు శ్రీధరన్న. ఎందుకన్నా రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యావు ఇక్కడ విషయాలన్నీ హుందాతనంగా ఉందామన్నా, హుందాతనంగా ఉందాము. తెలంగాణలో కింద పడ్డా, రాజకీయాల్లో ఎనగబడ్డా, పైకి లేయము శ్రీధరన్న. రాజకీయాల్లో ఎనగబడబాకు, ఎట్టా పడిపోతావు లేరే తెలంగాణ రిజల్ట్ చూసుకొని. అప్పుడు కారులో 10 రౌండ్లు వేయాలా మామూలుగా, రోజు 2 రౌండ్లు వేసి ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నారని చూసుకుంటావు. రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఖాళీ ఉంటావు కదా, 10 రౌండ్లు వేసుకుంటా తిరుగుతుండాల పిచ్చి పట్టి. కాబట్టి పిచ్చి పిచ్చి వేషాలు వేసి విజయసాయి రెడ్డి గారి గురించి, అనిల్ అన్న గురించి, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయిని గాలి వేస్తున్నారా? చెత్తకులో చెత్తక పండ్లు తిరిగిన వాళ్ళు కదా నువ్వు, సరేనా? వాళ్ళు నువ్వే చెప్పావు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో సమానమైనటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు కానీ, అలాంటి వాళ్ళని పిక్ చేస్తే ఎమ్మెల్యే అయ్యావు నువ్వు. వాళ్ళని ఎందుకు ఈ చంద్రబాబు నమ్ముకొని నువ్వు ఏంది శ్రీధరన్న, నిన్ను ఎందుకు వదిలిపెడతారు టీడీపీ వాళ్ళు? తిరుమల నాయుడిని కొట్టింది మర్చిపోతారా? రోజుల్లో ఒక దళిత బిడ్డని చంపబోయిన విషయాన్ని మర్చిపోతారా? అధికారులు ఎందుకు మర్చిపోతారు శ్రీధరన్న? నీ గురించి ఒక మహిళా అధికారిని ఒక రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఒక మహిళని ఎంతమందికి ఆమె చేత ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఉంటుంది, ఎంతమందికి ప్రజలకు సేవ చేస్తుంటుంది, ఆమె చదువుకున్న చదువు ఏంది, నీ చదువు ఏంది, ఏంటి శ్రీధరన్న? అధికారులు ఎందుకు మర్చిపోతారు? మళ్ళీ ఇంకొకసారి అధికారాన్ని కట్టబెట్టి మహిళలు మళ్ళీ పోలీస్ స్టేషన్లో కూర్చుంటారా శ్రీధరన్న? మహిళల్ని ఎంత నిశ్చయంగా చూస్తావో తెలీదా శ్రీధరన్న? అర్ధరాత్రి ఒక మహిళను కిడ్నాప్ చేసావు కదా శ్రీధరన్న, తెలీదా శ్రీధరన్న? పూర్లే భవన శంకుస్థాపన స్టోరీ పాలు కొట్టావు కదా శ్రీధరన్న, ఏమి ఎందుకు మర్చిపోతారు? అడేడో పప్పు గారు చెప్తా ఉన్నాడు రెడ్ బుక్లో రాశా రాశా నీ పేరని. ఏది శ్రీధరన్న, మళ్ళా పోయి నువ్వు ఆ పార్టీలో చేరిపోతే వాడు రెడ్ బుక్లో నీ పేరు లేకుండా ఎట్టపోద్ది శ్రీధరన్న? మా ఎమ్మెల్యే ఏమన్నాడు, మళ్ళా ఏమన్నా మా దగ్గరికి వస్తారేమో, అది ఎట్టా రేపు టీడీపీ ఓడిపోద్ది, కొంతమంది ఏమన్నా మన పార్టీలోకి వస్తారేమో చేర్చుకోబాకండి అని మాట్లాడాడు. మా ఎమ్మెల్యే గారు తప్పేం మాట్లాడారనా, 16 నెలల నుంచి ఉని కొట్టట్లేదు అని మాట్లాడతావు. నీలాగా దౌర్జన్యాలు చేసే వ్యవహారాలు, దోచుకునే వ్యవహారాలు, మా ఎమ్మెల్యేకి ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ నాయన ఇచ్చినట్టు మీ నాయన ముళ్ళిచ్చి 4 కారులు తిరుగుతున్నావు ఈరోజు ముళ్ళి. ఇంకోటేదో చెప్పాడు సాయంత్రం బాగా మాట్లాడేవానా, 4 గీత వినేసరికి నక్క నాచారయ్యిందంట, అటు 4 కారులు కొనేసరికి మేము నాచారి బాధిస్తారన్నా. ఇవంటే గౌరవం ఉంది రెడ్డి గారు కదా, మీద గౌరవాన్ని నిలబెట్టుకుంటాను. ఏరే వాడికి ఎందుకు వెళ్ళి సర్వీస్ చేస్తారు, వాడు ఏం చేయడు మీకు, దంచపాకి విరిగిని మళ్ళా ఏడితే రావాలా? మన కుటుంబం కదిదే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే విజయసాయి అన్న గురించి పులి పులొస్తుంది నెల్లూరులోకి, తడిసిపోతుందే తడిసిపోతుందే, ఏం పక్కన కూర్చోండి అని ఏం మాట్లాడటం లేదే మాట్లా
సాధించాక కూడా మళ్ళా ఉంది కదా మీ మీద సిఐడి ఎంక్వైరీలు, మీ ఆస్తులు మీరు ఎంత సంపాదించారు, మీ పక్కన కూర్చుని ఆయన ఎంత సంపాదించారు తెలీదా? శ్రీధరన్న మరీనా నువ్వు డూపులు పక్కన కూర్చో పెట్టుకొని డూప్ ఆట మాట్లాడితే అట శ్రీధరన్న ఆడవాళ్ళ వెళ్ళి కూడా చూడవు, ఆడవాళ్ళని తిట్టిస్తావు, ఆడవాళ్ళని కొట్టిస్తావు, రేపు మళ్ళీ నన్ను కూడా తిట్టిస్తావు. కానీ శ్రీధరన్న నీకు అలవాట్లే కదా, ఏమవుతుంది బండి కొట్టు ముఠా నాయకుడు అమ్మా ఎమ్మెల్యే గారా ఏం దోచుకున్నాడా, మీ ఇంట్లో ఏమన్నా ఏమన్నా దోచుకున్నాడా ఏందే, వదిలే ఎక్కువైపోద్ది మళ్ళా వదిలే, దోచుకునే అలవాట్లు మా ఎమ్మెల్యేకి లేవులే, ఏం దోచుకున్నాడు ఎవరన్నా ఆడవాళ్ళు ఎవరన్నా ఏమన్నా చెప్పారా ఏందే, మా అన్న చాలా మంచోడు, మా అన్న జోలికి వస్తే నా అలాంటి చెల్లెళ్ళు అక్కడ చాలా మంది ఉన్నాము, నర్సరావు గట్ల బిజీగా ఉన్నాడులే మా అన్న, ఎలక్షన్ తర్వాత వస్తానంటున్నాడు, వచ్చిన తర్వాత ఎవరి లెక్కల వాళ్ళకి చెప్తానని ఆయనే చెప్తున్నాడు, అది సంగతి. ఎమ్మెల్సీ ఓట్లలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి పక్క పార్టీకి ఓటేసిన వేసినటువంటి ద్రోహి నువ్వు, నువ్వు మళ్ళీ మాట్లాడద్దు. మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా ఉండగా ఏ వ్యాపారిని ఇబ్బంది పెట్టలా, ఏ బిజినెస్ చేసుకునే వాళ్ళని ఇబ్బంది పెట్టలా, నీకు ఇంకా ఎలక్షన్లో రూరల్లో ఎలక్షన్కి నీకు కొత్తూరు కానీ అంబాపురం కానీ నీకు సహాయం చేసి నీ మెజార్టీలో పాల్గొన్నాడే తప్ప నీకెక్కడ ద్రోహం చేయాల. మా ఎమ్మెల్యే గారిని విమర్శించే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలా, రేపు నువ్వు రూరల్లో చిత్తు చిత్తుగా ఓడిపోతున్నావు, మీ విపిఆర్ గారికి ఇప్పటికే పిచ్చి పట్టేసినట్టుంది, మీరు ఒక పక్క టీడీపీలో ఉండే వాళ్ళందరూ మూట కోసం ఆయన ఆయన చుట్టుముట్టేసింటి, ఎవడ పోయినా కూడా నాకెంత నాదేంటి నాకు కల్పిస్తున్నాడు విపిఆర్ అనే లెక్కల్లో మీరున్నారు. మా ఎమ్మెల్యే గారికి ఎప్పుడు సహాయం చేశారో మీ విపిఆర్ గారిని 14లో సహాయం చేసిన మాట వాస్తవం, 19లో ఏమీ చేయలేదు, మంత్రి అయిన తర్వాత ఏ రోజు కూడా ఒక్కరోజు ఏదో విపిఆర్ గారింటికి మా అనిల్ అన్నగారు పోయారు, మామూలుగా పోయారే తప్ప ఆర్థిక సహాయం కోసం పోలేదు, ఆ తర్వాత మీ పక్కన కూర్చున్న ఆయనతో మా ఎమ్మెల్యే గారికి సంబంధాలే లేవు, మీరు ఏదన్నా ఉంటే రాజకీయంగా ఆ పార్టీ మారిన విపిఆర్ గారి దగ్గర లబ్ధి పొందాలనంటే మీకు ఎలా కమల్ హాసన్ శాంక్షన్స్ చాలా వచ్చు కాబట్టి అలాంటి ఏదైనా చీరా జాకెట్ కట్టుకోను, ఆయన దగ్గర ఏదైనా ఆర్థికంగా సహాయం పొందేదానికి ఏడుస్తూ ఉంటారు కదా, ఏదైనా డ్రెస్ కోడ్ కూడా మార్చుకొని అట్లా లబ్ధి పొందండి తప్ప మగాడు మా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు మగాడు ఎవరికి ద్రోహం చేసినటువంటి వ్యక్తి కాదు, రూరల్లో నీ మీద బంపర్ మెజార్టీతో ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారు గెలవబోతున్నారు, ప్రతి చోట కూడా నెల్లూరు నగరం కాదు రూరల్ కాదు సర్వేపల్లి కాదు 175 ప్లేసెస్లో కూడా నిలబడుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన ఫేసే కనపడుతుంది ప్రజలకి, ప్రతి సంక్షేమ పథకాన్ని అందుకున్న ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి ఫేసే కనపడుతుంది ఓటేసే ముందు. 5 సంవత్సరాల అధికారంలో 2 సంవత్సరాలు కరోనాతో పోయినా ఉన్నది 3 సంవత్సరాలైనా ఎంత అభివృద్ధి చేశాడో చెప్తూ ఉన్నాడు ఈ రాష్ట్ర ప్రజలకి. ఆ 2 సంవత్సరాలు కూడా ఉండుంటే రాష్ట్రం కష్టకాలంలో లేకపోయి ఉంటే ఇంకా ఎంత అభివృద్ధి చేసి చూపించి ఉండేవాడో జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి 24లో మరొకసారి అధికారంలోకి వచ్చి ఆయన మనసులో ఇంకా ఈ రాష్ట్ర ప్రజలకి పేద వర్గానికి చేయాలనుకున్నటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి చేయబోతూ ఉన్నారు. ప్రతి పోటీ చేసే చోట 25 పార్లమెంటరీ స్థానాల్లో కావచ్చు 175 స్థానాల్లో కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి ఫిగరే కనపడుతుంది ఈ రాష్ట్ర ప్రజలకి, బహుజనులకి, పేదలకి, బీసీలకి, ప్రతి ఒక్కరికి కూడా. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి నీకు లేనేలేదు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఎందుకనంటే నిన్ను 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రోత్సహించి రోడ్ల మీద నడుస్తున్న నిన్ను ఈరోజు ఏసీ కార్లలో ఏసీ రూముల్లో పడుకోబెడుతున్నటువంటి దాని విఘ్నతతో నువ్వు ఆలోచించాలి. కాబట్టి నీ పని లేదు నువ్వు చూసుకొని
నువ్వు కమల్ హాసన్ యాక్షన్ మానేసి నువ్వేం చేసావో నువ్వేం చేయబోతున్నావో చెప్పుకొని రేపు ఎలక్షన్కి వెళ్ళాలి తప్ప ఫేస్బుక్లో డుబ్ డుబ్గా ఏదో చేంజ్ చేయడము, వాళ్ళు మా పార్టీలోకి రాబోతున్నారు, రేపే చేరబోతున్నారు, ఇవన్నీ కట్టబెట్టేసి ఈ కమల్ హాసన్ యాక్షన్ అంతా కట్టబెట్టేసి నువ్వు నిజంగా మానవత్వంతో నీ పని నువ్వు చూసుకొని నీ పక్కన డుబ్బుల్ని ఈ బందిపోట్లని నువ్వు కూర్చోబెట్టుకోబాకు. ఫస్ట్ మీరు బందిపోట్లు కాబట్టి మా అనిల్ అన్న జోలికి వస్తే పంది యాక్షన్ మానేసి బురదలో కొల్లాడి పంది యాక్షన్ మానేసి మా ఎమ్మెల్యే గారితో ఎవరైనా మాట్లాడాలనుకుంటే స్ట్రైట్గా ఏదైనా క్వశ్చన్ ఉంటే స్ట్రైట్గా మాట్లాడుతూ ఉండు. ఒక రాజకీయ నాయకుడు దాకా ఏదో మ్యాటర్ నిల్లు ఏదో ఫుల్లు ఎందుకులే, మహిళలు కదా ఇంకింతకన్నా ఎక్కువ మాట్లాడితే బాగుండదు. నరసరావుపేటలో మా అనిలన్న ఎంపీగా ప్రమోషన్ వచ్చింది, నేను ఇలాగా మళ్ళా రూరల్లోని ఫోటో చేస్తా అంటాంలే, రెండుసార్లు ఎమ్మెల్యే మంచి అయ్యి పార్లమెంట్ అభ్యర్థిగా ఢిల్లీలో కూర్చోబోతున్నాడు మా అనిలన్న, ప్రమోషన్ వచ్చింది మా అనిలన్నకి, మాట్లాడే స్థాయి నీకు లేదు, పార్లమెంట్ అభ్యర్థి ఈరోజు అనిలన్న ఎమ్మెల్యే స్థాయిని స్థాయి కానే కాదు, అసలు మాట్లాడద్దు నువ్వు, అసలు నీ పక్కన కూర్చున్నాయి అసలు మాట్లాడకూడదు, కార్పొరేటర్ అయినా ముందు స్థాయిని పెంచండి ఆయనకి, మా ఎమ్మెల్యే స్థాయి పెంచలేదు కానీ ముందు ఆయన స్థాయిని పెంచుకోమని చెప్పు. ఎంపీ ఎలక్షన్లో ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారు గెలవబోతున్నారు, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు, అనిలన్న నర్సరావు పార్లమెంట్ మెంబర్గా గెలవబోతున్నారు, కేంద్రంలో కాలు పెట్టబోతున్నారు. థ్యాంక్ యూ. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.